ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు. డైవ్ చెప్పు, ఎక్కడికి పోతాం? ఎక్కడికి వెళ్తున్నాం? వేర్ వి ఆర్ గోయింగ్ టుడే? టైం ఎంత అవుతుంది? టైం 5:30. వీఆర్ గోయింగ్ టు, చెప్పు. వీఆర్ గోయింగ్ టు మేడారం. మేడారం సమ్మక్క సారక్క టెంపుల్. దైవి, లెట్స్ గో, లెట్స్ స్టార్ట్. దా దైవి, ఇటు చూడు. ఆల్ సెట్టా? పోదామా, ఆచి పోదామా? ఓకే, బాయ్ చెప్పు. మరి హాయ్ గైస్, మనం అక్కడికి వెళ్ళాక మళ్ళీ కలుద్దాం. ఓకేనా? హ్యాపీ జర్నీ, హ్యాపీ జర్నీ, హ్యాపీ జర్నీ, జర్నీ, జర్నీ. గుడ్ మార్నింగ్ ఆల్. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ ఆల్, ఆల్, ఆల్. గుడ్ మార్నింగ్ ఆల్. వేర్ వి ఆర్ గోయింగ్ చెప్పు. ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు. జేజా అను, జేజా, జేజా మొక్కడానికి వెళ్తున్నాం. ఎప్పటి నుంచో అనుకుంటున్న డే వచ్చేసింది. మెయిన్గా మేము మేడారం వెళ్ళాలని చాలా డేస్ నుంచి అనుకుంటున్నాము, కానీ ఎప్పుడు కుదరలేదు. అండ్ ఆల్సో నెక్స్ట్ మంత్ జాతర ఉంది, ఆ జాతర టైం అయితే పిల్లల్ని వేసుకొని అయితే పోలేము, కాబట్టి ముందే వెళ్ళాలన్నది అనుకొని ప్లాన్ చేసేసుకొని మార్నింగ్ 3:30 కల్లా లేసి అంతా ప్యాక్ చేసేసుకొని అండ్ ఫ్రెష్ అప్ అయిపోయి బాబుకి కూడా స్నానం చేయించి డ్రెస్ వేసేసరికి కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాడు. ఇంకా వాడిని అయితే రెడీ చేసేసాము. అక్కడ వెళ్ళి మళ్ళీ రెడీ చేయడం అంతా ఇబ్బంది అయిపోతుందని ఇంకా మేము వచ్చేసి బస్సులో ట్రావెల్ చేస్తున్నాం. ఫస్ట్ టైం ఇంత లాంగ్ జర్నీ బస్సులో ట్రావెల్ చేయడం. ఇంకా దైవికి కూడా మంచి ఎక్స్పీరియన్స్, మాకు వాడు కోఆపరేట్ చేశాడా చేయడా అని అనుకున్నాం. చాలా వరకు చాలా కోఆపరేట్ చేశాడు. త్రూఅవుట్ బస్సులో కూడా వాడు చాలా మంచిగా ఉన్నాడు. అండ్ మేము వచ్చేసి ఉప్పల్కి అయితే వచ్చేసాము. ఉప్పల్ మెట్రో స్టేషన్ కింద అయితే బైక్ పార్క్ చేసేసి ఇంకా బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. అక్కడ ఉన్న వాళ్ళని కనుక్కుంటే డైరెక్ట్ బస్సెస్ అయితే ఉండవని అన్నారు. హనుమకొండ నుంచి మేడారం బస్సెస్ అయితే ఉంటాయంట. సో మేము హనుమకొండ బస్సు కోసం అయితే చూస్తున్నాము. మార్నింగ్ వచ్చేసి 5:30 అయింది. అప్పటికే చాలా మంది ఉన్నారు ఆ బస్ కోసం వెయిట్ చేసేవాళ్ళు. ఆఫ్టర్ 1 అవర్ వెయిటింగ్ తర్వాత మాకు బస్సు అయితే దొరికింది. అది కూడా చాలా రష్ ఉంది బస్సు. ఇంకా సీట్ అయితే ఎలాగోలాగో దొరికింది. ఇంకా దైవిక్ని పడుకోబెట్టాలని ట్రై చేస్తున్నా. మెయిన్గా బ్లాంకెట్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చాను, ఎందుకంటే చాలా కూల్గా ఉంది వెదర్ అనేది. ఈ టైంలో జర్నీస్ అనేది చేయొద్దు, బట్ ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కాబట్టి వెళ్లాల్సి వచ్చింది. అండ్ నెక్స్ట్ మంత్ జాతరకి మేము వెళ్ళలేకపోవచ్చు మేబీ, అందుకనేసి ముందుగా వెళ్దాము. ఇక్కడ వచ్చేసి మేము టైం 6:30 అలా ఎక్కాము బస్సు. ఆల్మోస్ట్ 3.5 అవర్స్ పైనే పట్టింది మేము హనుమకొండకు రీచ్ అవ్వడానికి. హనుమకొండకి వచ్చేసరికి చాలా ఫుల్ ఎండగా ఉంది. అక్కడ బస్సు స్టేషన్ అదే బస్ స్టాప్ దగ్గర అక్కడ రాసి పెట్టారనమాట. హెల్ప్ డెస్క్ వాళ్ళని అడిగితే సండే రోజు మాత్రం 10 బస్సెస్ ఉంటాయంట. రెగ్యులర్గా అయితే 3 బస్సులు ఉంటాయంట, డైరెక్ట్ బస్సు. దానికి కూడా జనాలు ఫుల్ మంది ఉన్నారు ఎక్కడానికి. అదొక్కటే బస్సు అంట వే. దైవికి అయితే పల్లె వెలుగు బస్సు అయితే ఎప్పుడు ఎక్కించలేదు. ప్రీవియస్గా ఎప్పుడు ఎక్కించాము వాడు చిన్నగా ఉన్నప్పుడు, మళ్ళీ ఇప్పుడే ఎక్కడము. బాగానే కోఆపరేట్ చేశాడు, కానీ దిగిపోదాం దిగిపోదాం అనేసి అంటూ ఉన్నాడు. కానీ ఏదో ఒకటి మేనేజ్ చేసి అక్కడ బర్డ్స్ ఉన్నాయి, డైనోసర్స్ ఉన్నాయి, డక్స్ ఉన్నాయి అని చెప్పుకుంటూ అయితే తీసుకెళ్ళాను. ఎందుకంటే చాలా లాంగ్ జర్నీ ఇది. ఇది వచ్చేసి మొత్తం ఫారెస్ట్లో ఉంటుంది కదా టెంపుల్, అన్ని చెట్లే ఉన్నది. కొన్ని కొన్ని చిన్న చిన్న ప్లేసెస్ వాటరు అవి ఇవి కనిపిస్తుంటే కొంచెం డివైడ్ చేస్తూ ఉన్నాము. అండ్ ఆల్సో ఇక్కడ కనిపించేది ఇది ఎంట్రన్స్, ఇక్కడ నుంచే ములుగు డిస్ట్రిక్ట్ అంట కదా అక్కడ నుంచి వెళ్ళి లోపలికి వెళ్ళాలి టెంపుల్కి. ఇక్కడ కనిపించేది ఏంటంటే జంపన్న వాగు అంటారు కదా, ఇక్కడ చాలా వాటర్ ఉండేటివంట. మేము వెళ్ళినప్పుడు అయితే అసలు వాటర్ లేవు.
అస్సలు లేవు, వాటర్ కొన్నే వాటర్ ఉన్నాయి. దానికి కూడా దిగేవాళ్ళు అక్కడే బస్సులో అంటే దిగేవాళ్ళు దిగిపోతున్నారు, అక్కడ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి వెళ్తారంట టెంపుల్కి. బట్ మేమైతే దిగలేదు, ఎందుకంటే దిగి మళ్ళీ అక్కడ నుంచి నడవాలంట. మళ్ళీ ఆటోస్ కానీ బస్సెస్ కానీ అవైలబుల్ ఉంటాయో ఉండవో, ఓన్ వెహికల్ అయితే వెళ్ళొచ్చేమో కానీ మాకంత ప్రిఫరబుల్ చేయలేదు మేము. ఇంకా దైవిక్ కూడా చిన్నోడే కదా, మేము ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయ్యే వచ్చేసాం కాబట్టి ఇంకా డైరెక్ట్ టెంపుల్ దగ్గరే దిగుదాం అన్నది అనుకున్నాము. నెక్స్ట్ మంత్ వచ్చేసి జాతరను ఏమో తెలీదు, చాలా మంది పోలీస్ వాళ్ళు అయితే ఉన్నారు అండ్ చాలా క్లీనప్ అండ్ అంత సెట్టింగ్ అంతా చేస్తూ ఉన్నారు టెంపుల్ దగ్గరలో. అండ్ టెంపుల్కి వెళ్ళే వే కూడా అది ఏమంటారు రోడ్స్ వేయడం ఇవన్నీ చేస్తున్నారు. మేబీ నెక్స్ట్ మంత్ జాతర ఉంది అని కావచ్చు. చాలా వరకు అయితే పోలీస్ వాళ్ళైతే ఎక్కడ పడితే అక్కడ కనబడుతూనే ఉన్నారు వాళ్ళైతే. ఇక్కడ వచ్చేసి చాలా చూశాను కొంచెం, అంటే నేను వెళ్ళడం ఫస్ట్ టైం ఈ టెంపుల్కి, ఎప్పుడు నేను వెళ్ళలేదు. మా హస్బెండ్ చాలాసార్లు వెళ్ళారు బట్ నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం. చిన్న చిన్న షాప్స్ లాగా ఏమంటారు తడికలు అట్లా వేసుకొనేసి కూల్ డ్రింక్స్ అండ్ చిప్స్ ఇలాంటి చిన్న చిన్న సేల్ చేస్తూ ఉన్నారు. అండ్ చాలా వరకు చాలామంది ఎలా ఉన్నారంటే టెంపుల్కి వెళ్ళి కోడిని కానీ మేకని కానీ కట్ చేసుకొని వచ్చేసి మంచిగా పొలాల దగ్గర కూర్చొని వంట చేసుకొని భోజనాలు చేస్తున్నారన్నమాట. ఎందుకంటే మేము వెళ్ళేసరికి చాలా టైం అంటే ఆఫ్టర్నూన్ అలా అయిపోయింది. ఇంకా చాలా వరకు చూస్తుంటే చాలా బాగా అనిపించింది, ఎందుకంటే ఈ ఎన్వైర్న్మెంట్లో మనం కుక్ చేసుకొని తింటే హ్యాపీనెస్ వేరుంటుంది. ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్తే చాలా బాగుంటుంది. ఇంకా సండే వల్లనో ఏమో తెలీదు చాలా పబ్లిక్ అయితే ఉన్నారు. అయితే మా అంటే మాతో ట్రావెల్ చేసిన వేరే వాళ్ళందరూ ఏమన్నారంటే సండే సాటర్డే ఉంటారు జనాలు. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ మంత్ జాతర కాబట్టి 2 మంత్స్ డిసెంబర్ జనవరి మొత్తం వస్తూనే ఉంటారంట పబ్లిక్ అనేది, ఎందుకంటే ఫిబ్రవరిలో అందరికీ కుదరకపోవచ్చు అనేసి దానివల్ల ఇంత రష్ అనేది ఉంటుందంట. బట్ ఓకే, మనం వెళ్ళాలనుకున్నప్పుడు ఎంత రష్ ఉన్నా వెళ్లాల్సిందే కదా. ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి, నేను చూపిస్తూ ఉన్నాను, అక్కడ విఐపి కాటేజెస్ అంట. చాలా లగ్జరీస్గా కట్టినట్టు కనబడు, దూరం నుంచి అయితే అలాగే కనబడుతుంది, లోపల ఎలా ఉందో నాకు తెలీదు. అండ్ ఇలా కొంచెం మెయింటెనెన్స్ అయితే చేస్తున్నారు అని అనిపించింది. అక్కడనే కుక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే అన్ని మెటీరియల్స్ వెజిటేబుల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇంకోటి వచ్చేసి మీరు మేక కట్ చేసిన కోడిని కట్ చేసిన ఆ ఫ్లెష్ వాళ్ళకి ఇస్తే కుక్ చేసి కూడా పెడుతున్నారు, దానికి చార్జ్ చేస్తున్నారు సపరేట్గా. బట్ అంటే ఏది పాసిబిలిటీ ఉంటే అలా చేసుకోవచ్చు. అక్కడ మేడారం బస్సు ఎక్కాం కాబట్టి అది అమ్మవారి గద్దల వరకు మనం వెళ్ళవచ్చు. బస్సు అక్కడ వరకు వెళ్తుంది, అక్కడ నుంచి మనం జస్ట్ వాకబుల్ అంతే టెంపుల్కి. ఒకవేళ జంపన వాగు దగ్గర దిగితే ఇదంతా వాక్ చేసుకుంటూ రావాల్సి వచ్చేది. ఎట్లాస్ట్ మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ 2 అవర్స్ పట్టింది బస్సులో రావడానికి. ఇక్కడ వచ్చేసి ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి దైవికి బంగారం పెడతామని మొక్కుకున్నాము, అంటే వాడు ఎంత వెయిట్ ఉంటే అంత బంగారం పెడదామని. అండ్ టెంపుల్ చూసారు ఎంత రష్ ఉందో, ఈ నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను దర్శనం ఎలా జరిగింది, ఎంతమంది ఉన్నారు, ఎలా అంత ప్రాసెస్ అదంతా, నెక్స్ట్ రిటర్న్ జర్నీ అదంతా పెడతాను. ఐ హోప్ యుల్ లైక్ దిస్ వీడియో. దిస్ ఇస్ ద పార్ట్ 1, పార్ట్ 2 బ్లాగ్ నెక్స్ట్ షేర్ చేస్తాను. ఈ మేడారంకి వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడే వెళ్ళడం బెస్ట్. నెక్స్ట్ మంత్ జాతరకి అయితే 2 మచ్ రష్గా అయితే ఉంటారు. ఇప్పటికే రష్ ఉందంటే తర్వాత జాతరలో బీభత్సంగా ఉంటారని అర్థమైపోతుంది. ఐ హోప్ యుల్ లైక్ దిస్ వీడియో. వెయిట్ ఫర్ ద పార్ట్ 2 వ్లాగ్.